హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి సింహాచలంకి వెళ్తున్నాను అనమాట. సో నేను అవన్నీ షేర్ చేసుకుంటాను మీతోని. సో ఏంటి, ఎలా ఉంది అనేది మీరు కూడా చూడండి. నేను అండ్ మా సిస్టర్ వెళ్తున్నాము. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. వ్యూ పాయింట్ అమేజింగ్. నాకు ఈ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో మేము రీచ్ అయిపోతాం. ఇది కోల్ కలర్ వచ్చేసి కొద్దిగా ఖాళీగానే ఉంది, బట్ చూడాలి వెళ్ళాక ఎలా ఉంటుందో. ఓకే, ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాము. సో అక్కడికి వెళ్ళి ఎన్ని మెట్లు ఉన్నాయి కౌంట్ చేస్తుంది. సింహాచలంకి జై. హాయ్ ట్రిప్. చూడండి, ఆల్మోస్ట్ సింహాచలం పైకి వచ్చాం మేము. ఇంకా కొంచెం పైకి వెళ్తే దర్శనం కూడా అయిపోతుంది. అదే కొత్తది ప్రాసెస్ పెట్టారు. ఏంటంటే అక్కడ పైపులతో మనం కడిగేవాళ్ళం కదా, ఇప్పుడు జస్ట్ నార్మల్ ఎలా చేశారు. ఓకే, రూట్ మార్చేశారు. ఇలా వెళ్ళాలి, వేవ్ బిడ్ వైపు కాలు కడుకొని ఇలా టెక్స్ అయిన వెళ్ళాలి. సో అండి చూడండి, ఇలా స్టెప్స్తో పాటు పైకి వెళ్ళాలి. సో మా దేవుడి దర్శనం పూర్తయిపోయిందండి.
ఆర్ డన్. సో దర్శనం అయిపోయింది. సో మేము కిందకి వెళ్తున్నాం ప్రసాదం సెక్షన్కి. సో చూద్దాం అక్కడ ఏమవుతుందో. దర్శనం ఎలా ఉంది? ప్రసాదం కౌంటర్ లైన్ చాలా రష్గా ఉందండి. క్యారే. సో ఇది ప్రసాదాల సెక్షన్. ఇంకా రష్ అయిపోయింది. మేము వెళ్ళిపోవడం మంచిది. హాయ్ ఎవ్రీవన్. దర్శనం పూర్తయింది. ప్రసాదం కూడా తినేసాము ఫుల్గా. సో క్లైమేట్ అలా ఎండ నీడ ఎండ నీడ అవుతుంది. సో చెప్పులు వేసుకొని మేము స్టార్ట్ అయిపోతాం. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఒక పెద్ద టాస్క్ నుంచి మేము ఇప్పుడే ఎండ నుంచి వచ్చేసి చెప్పులు అనేది వేసుకున్నాం. చెప్పులు పెట్టడానికి సెక్షన్ అక్కడ ఉంది. అంటే సెక్షన్ అంటే లేదు, మీ చెప్పులు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఏమైనా తాడ్లు కానీ ఏమైనా ఉంటే కొనుక్కొని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. బాయ్. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అది సండే బ్లాక్, సండే వచ్చాము కాబట్టి సండే తక్కువ ఉంటారు జనాలు అనుకున్నాం, కానీ తక్కువ లేరు. సో రండి. చూసారండి, ఇది ఒక తాడ్లు అవి కొనుక్కోవాల్సింది. ఇది తాడు కొనుక్కుంది, తాడులు కొనుక్కున్నవి వెళ్తాను. ఇది ఇదంతా ఐ మీన్ లైన్ అంతా ఇదే కౌంటర్ అండి. వెరైటీ వెరైటీస్ ఉంటాయి. సో చాలా అలసిపోయామండి. ఇప్పుడు కొంచెం డ్రింక్ తాగితే కొంచెం కూల్ అవుతామని సో షాప్లోకి వెళ్తున్నా. సో కూలింగ్ అండి తీసుకున్నాం. జస్ట్ ఓకే. బాయ్ బాయ్. మేము 4 పులిహోరలు 2 లడ్డూలు తీసుకున్నాం అన్నమాట. రేట్స్ అనేది ఇక్కడ పెట్టాను కదా, అవే రేట్స్ అలా ఉన్నాయి. దేవస్థానం బస్ అండి. దీనికి టికెట్ 15 రూపీస్. మామూలు ఆర్టీసీ బస్సెస్కి అంటే కొండ కిందకి వెళ్ళడానికి 20 రూపీస్ అన్నమాట. అంటే కొండకి దిగ్ దిగాము. చూసారు ఎండ ఎంత ఉందో. బస్ కోసం వెళ్తున్నాము, దొరుకుతుందో లేదో తెలియదు ఇంకా. సో ఎక్కాక మళ్ళీ కలుస్తాం మీరు. చాలా విపరీతంగా ఉంది. కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, బట్ పర్లేదు, కష్టమైతే అయిపోయింది. సో హ్యాపీగా ఉంటుంది.
బర్త్డేకి వచ్చేసింది. సో అందుకని మెడికల్ షాప్ దగ్గర భవానీ ఆపారు. సో తెచ్చుకోవడానికి వెళ్ళి లేదండి, ఇలా దాంట్లో ఉంటే కదా అలాంటి మా క్వార్టర్స్ లోకి. వచ్చాము మెట్లు ఎక్కాలి, 3 ఫ్లోర్స్ మావి. సో అందుకనే పెద్ద టాస్క్ ఇదే. సో ఇంటికి అయితే వచ్చేసాము మేము. ఓకే, మా జర్నీ అన్నది మీకు ఎలా ఉందో, నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీడియో నైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కన్నా నాకు చెప్తే నేను మీకోసం ఆ వీడియో షేరింగ్ ట్రై చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, స్టే సేఫ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.